దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ఏం సమయం అండి? రాత్రి సమయమా? నిద్ర సమయమా? వాక్యం వినే సమయం. మనం వాక్యం వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హృదయాన్ని సిద్ధపరచుకోకుండా వాక్యం వినడానికి ప్రయత్నిస్తే అది రుచించదు, ఇష్టంగా ఉండదు. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం ఉందండి మీ బైబిల్లో. కొంతమంది బైబిల్లో కొన్ని పేజీలు ఉండవు. ఒక ఆమె బైబిల్ చదువుకునే తప్పుడంట, నీ విరోధులను ప్రేమించవలను అని చదివి ఆ పేజీ పట్టుకొని బర్రం చింపేసిందంట. ఎట్లా కుదురుద్ది విరోధుల్ని క్షమించడం, ఇట్లాంటివన్నీ రాసి పెట్టారని చింపేసిందంట. ఏమంటే బైబిల్ చదువుకునేటప్పుడు మనకి ఇష్టం లేని విషయాలన్నీ చింపేసుకుంటూ పోతే బైబిల్ చిన్నదైపోద్ది. బైబిల్ చదివినప్పుడు చింపాల్సింది బైబిల్ పేజీలు కాదు. ఏం చించుకోవాలి తెలుసా? హృదయాన్ని చించుకొని, హృదయాన్ని చించుకొని వాక్యంతో హృదయాన్ని సరిచేసుకోవాలి. మీరు అర్థం చూసుకుంటారా? అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మొహం సరిగా లేదనుకోండి, ఏదన్నా మసి మచ్చలు ఏదన్నా ఉందనుకోండి, వెంటనే అర్థాన్ని పగలగొడతారా? పనికి మళ్ళీ అర్థమా, నన్ను ఇక్కడ చూపిస్తావు అంటారా, లేకపోతే ముఖం సరి చేసుకుంటారా? ఏం చేస్తామండి? వాక్యం అనే అర్థంలో మనల్ని చూసుకున్నప్పుడు మన హృదయాన్ని సరిచేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మీ హృదయానికి అనునయించుకోండి. 6వ అధ్యాయం 10వ వచనం, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవనికి సాక్ష్యమిచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరించరు. చూసారా? అందుకే యేసు ప్రభు ప్రసంగం అయిన తర్వాత ఒక మాట అనేవాడు, తెలుసా ఏమనేవాడు? వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెవులు లేవా? కానీ వినాలి. ఇవాళ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఇవాళ వాక్యం ద్వారా ఏ ఆదరణ నాకు దొరుకుతుందో, ఏ వాగ్దానం నాకు దొరుకుతుందో, ఏ హెచ్చరిక నాకు దొరుకుతుందో, ఏ గద్దెంపు నాకు దొరుకుతుందో, ఏ దిద్దుబాటు నేను చేసుకోగలను అన్న ఆశతో మనం వాక్యం విన్నప్పుడు గొప్ప దీవెన పొందుతాం. లేకపోతే అది సంతోషంగా వినలేరంట. నిద్రపోత నిర్లక్ష్యంగా వాక్యం వింటారు. సిద్ధపరచుకోకపోతే, హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు తమ్ము తాము మర్చిపోతారు. మీకు అందరికీ చెవులు ఉన్నాయా? ఉన్నాయండి. కొంతమంది పావు చెవులు ఉంటాయంట. అసలు మీరు ఎప్పుడన్నా పావు చెవులు చూసారా? చూసారా? చిన్న రంధ్రం ఉంటుంది అంతే. చెవులు మనకలాగా పైకి ఉండవు, ఏరుగు చెవుల్లో అవి ఇంత ఉండవు. ఏమంటే చిన్న రంధ్రం ఉంటుంది అంతే, అది ఎక్కడున్నా కూడా కనపడవు. కానీ మీకు తెలుసా, పావు చెవులు చాలా సున్నితమైన శబ్దాన్ని లాక్కుంటాయి. వెరీ సెన్సిటివ్. ఎక్కడో నాగస్వరం వాయిస్తుంటే అది ఎక్కడో పుట్టలో అడుగున్నది డ్రును బయటకు వచ్చేస్తుంది. కానీ కొన్ని పాములంట ఈ నాగస్వరానికి అలవాటు పడిపోయి నేను వేనాను అనుకుంటుందంట. అంతే, ఇంకా వాడు బొగ్గల నొప్పి పుట్టేదాకా వాయించిన, అని ఎంతసేపు వాయించిన, అది వినను అని మొంటికి ఎత్తిందంటే అది పొట్టలో నుంచి బయటికి రానే రాదంట. ఈ రోజున కొంతమంది దేవుని బిడ్డలను పడేవారు దేవుని వాక్యం వినటానికి అలాగే ఉంటారు. ఇంకా ప్రసంగం మారబెట్టాడా? ఆ పక్కింటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఎదురింటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఆడవాళ్ళ గురించి చెప్తున్నప్పుడు మగవాళ్ళు, మగవాళ్ళ గురించి చెప్తున్నాడు ఆడవాళ్ళు, భలే ఇంట్రెస్ట్ వింటారు. నీ గురించి వచ్చిందనుకో లేచి వెళ్ళిపోతారు. ధైర్యం ఉంటే లేచి వెళ్ళిపోతారు. ఇలా సందులేని స్థలం అయితే అని బైబిల్ తీసుకొని పెద్ద భక్తుల్లాగా తిప్పుతూ ఉంటాడు పేసి. లేకపోతే అది ఉందిగా సెల్ ఫోను, ఏముంది, సెల్ ఫోన్ తీసుకొని ఎస్ఎంఎస్లు పంపుకుంటూ కూర్చుంటాడు. దయచేసి మీ సెల్ ఫోన్లో ఏరోప్లేన్లు ఎక్కిన వెంటనే వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి?
మీ సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేయండి అంటాడు. చర్చికి వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్లు ఏం చేయాలండి? ఆఫ్ చేయాలి. ఏమనుకోకపోతే మీకు ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయో చూపిస్తారా? మీ సెల్ ఫోన్ పరిశుద్ధపరచబడిందా? మార్మనిస్ పొందిందా మీ సెల్ ఫోను? ఏమండి, బాప్తిస్మ ఇచ్చిపించారా మీ సెల్ ఫోన్కి? ఈరోజు ఇంటికి వెళ్ళినంటే ముందు మీ సెల్ ఫోన్కి బుద్ధి చెప్పండి. అందులో ఏమైనా సినిమా పాటలు, అనవసరమైన అమ్మాయిల ఫోటోలు లేక అబ్బాయిల ఫోటోలు, అర్ధనగ్నమైన ఫోటోలు, పనికిమాలిన మ్యూజిక్, పాప సంబంధమైన కార్యాలు మీ ఫోన్లో ఉంటే వెంటనే వాటిని ఏం చేయాలి? ఎరాస్ చేసేయాలి, డిలీట్ కొట్టేయాలి. దేవుని పాటలు ఉండాలి మీ సెల్ ఫోన్లో, దేవుని వాక్యాలు ఉండాలి మీ సెల్ ఫోన్లో. మీరు ఓపెన్ చేసినప్పుడు దేవుని సంబంధమైన విషయాల కోసమే వాడాలి, కానీ సైతాను కార్యాలకు మన సెల్ ఫోన్ వాడకూడదు. సరేనండి, చర్చిలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆఫ్ చేసి పెట్టండి, చూడకండి వాటి. ఇంకా బైబిల్ తెరవండి, సెల్ ఫోన్ను ముయ్యండి, అప్పుడు పూర్ణమైన దీవెన మనం సంపాదించుకుంటాం. ఓకే, సెల్ ఫోన్స్ కంటే బైబిల్సే ఎక్కువ నేను నమ్ముతున్నాను. మరి మీ బైబిల్ చూపిస్తారా? తెరిచి చూపించాలి. ఓకే, వండర్ఫుల్. నిన్నటికంటే ఇవాళ ఎక్కువ ఉన్నాయండి. ఆహా, బాగా ఎత్తి చూపించండి, సిగ్గుపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎర్ర, ఇప్పుడు వేరే వేరే బైబిల్ వచ్చేసాయండి, సిల్వర్ ఎడ్జ్ అవన్నీ. అసలు ఒరిజినల్ బైబిల్ అది ఒకడో సోదరుడు ఎత్తుకున్నాడు, ఎత్తి పట్టుకున్నాడు. ఎర్ర అంచు, నల్ల బైబిలు, తెల్ల పేజీలు. ఎందుకు అలా ఉంది తెలుసా? నల్లటి పాపాన్ని ఎర్రటి రక్తం కడిగితే తెల్లటి జీవితం వస్తుంది. దింపేశారేంటి? వచ్చేసిందా? కొంచెం వాళ్ళ ఊపండి, వీడియోలో క్యాప్చర్ చేస్తున్నారు. ఖమ్మం బైబిల్ అంటే ఎన్నున్నాయో, రేపు టీవీలో వస్తే ప్రపంచం అంతా చూస్తారు. మేము ఒక్కొక్క ఊరు వెళ్ళినప్పుడు అన్ని ఊర్లు బైబిళ్ళు వీడియో తీసి, ఏమనుకుంటున్నావు, భారతదేశం అంటే బైబిళ్ళమయం, భక్తులమయం, విశ్వాసులమయం. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎప్పుడు చదవాలండి? దింపండి. ఎప్పుడు చదవాలండి? కష్టాలు వచ్చినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు, అన్ని సమయాలలో బైబిల్ మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. బైబిల్ రోజు చదవండి 3 అధ్యాయాలు, ఆదివారం చదవండి 5 అధ్యాయాలు. ఒక సంవత్సరంలోగా బైబిల్ని మీరు చదివి ముగిస్తారు. అంతేగాని రోజు పొద్దున్న లేచి ఏదో బైబిల్ అంటే తెరిచి ఓ మొక్క ఇక్కడ, ఓ బొక్క అక్కడ, ఒక వాక్యం ఇక్కడ, ఒక వాక్యం అక్కడ చదివితే మీకు ఏం అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ ఒక క్రమంగా ఉంది. ఆది కాండం నుంచి వరుసను చదవండి, మత్తయి సువార్త నుంచి వరుసను చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే, మనం చేపల కూర తింటున్నప్పుడు చేప ముళ్ళు అడ్డొస్తుంది కదండి, ఆ ముళ్ళు చేత్తో పట్టుకొని ఈ ముళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు, నువ్వు చెప్తే కానీ నేను చేప తిన్నావు అంటారా ఎవరన్నా? చేప పక్కన పెట్టి, ముళ్ళు పక్కన పెట్టి మిగిలిన చేప తినేస్తారు. అలాగే బైబిల్లో అనుమానాలు వస్తే ఆగండి, ముందుకెళ్ళిపోండి చదువుకుంటూ. మీరు చదువుతూ వెళితే మీకు వచ్చేటువంటి సందేహాలకు నివృత్తి, జవాబులు బైబిల్లోనే ఉన్నాయి. ఇంకో అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ అధ్యాయంలో అర్థం కాని విషయానికి అధ్యాయంలో జవాబు మీకు దొరుకుతుంది. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారో చేయి చూపిస్తారా? 104 దింపండి. ఎంతమంది పొద్దునే నాస్తా తింటారో చేయి చూపిస్తారా? బ్రేక్ఫాస్ట్ చేస్తారో, టిఫిన్ 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 తింటారు? ఓకే, 3 పూట్ల అన్నం మాత్రం తింటాం కదండి. 3 అధ్యాయాలు వాక్యం చదవమంటే టైం లేదు అంటాం. కొంతమంది 15 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు తింటారు. ఏమండి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు దేవుని వాక్యం అంత అవసరం. కాబట్టి రోజు బైబిల్ చదవండి. ఒకరోజు ఇలాగే ఒక మీటింగ్కి మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ వెళ్ళాను. నేను రిఫరెన్స్ చెప్పకముందే ఎదురుకుండా ఒక సహోదరి టక్క 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 చదివేస్తున్నారు. చంటిపిల్లని చాకులో వేసుకొని ఉంది చంటిపిల్ల తల్లి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆమెను అడిగాను, ఏమ్మా
ఇంత బాగా బైబిల్ చదువుతున్నావు ఎలా వచ్చింది నీకంటే, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మీరు చెప్పారు కదండి రోజు 3 అధ్యాయాలు ఆదివారం 5 అధ్యాయాలు చదవమని. నేను రోజుకు 6 అధ్యాయాలు ఆదివారం 10 అధ్యాయాలు చదివానండి. 2 సార్లు బైబిల్ చదివేశానండి సంవత్సరంలో. కాబట్టి ఇప్పుడు బైబిల్ బాగా నాకు అర్థమవుతుంది, వెంట వెంటనే నేను రిఫరెన్స్ తీసి చదవగలుగుతున్నానని చెప్పింది. కాబట్టి బైబిల్లో పరిజ్ఞానం పొందండి. తెలుగు పండితు కూడా బైబిల్ బాగా చదవలేడు, బైబిల్ బాగా చదివే రోజు చదివేవాడు బైబిల్ బాగా చదువుతాడు. తెలుగు పండిత్ గారు బైబిల్ ఇస్తే గుడించుకో సా లో మే యూ ఉండిరి, సా లో మే యూ ఉండిరి, సలోమియూ ఉండిరి అని గబక చదవలేడు, ఎందుకంటే తెలియదు అది. కాబట్టి బైబిల్ చదవండి. బైబిల్ ఉండి చదవని వాడు, బైబిల్ లేనివాడు బుద్ధి లేనివాడు, కోపగించుకోకండి. బైబిల్ ఉండి చదవని వాడు ఏమండి పనికిరాని వాడు. బైబిల్ చదివి దాని ప్రకారంగా నడుచుకోని వాడు అంతకంటే భయంకరం, భ్రష్టుడు. ఏమంటే ఈ రోజున చాలామంది బైబిల్ చదువుతాం కానీ వాక్యానుసారంగా బ్రతకం. నీకు బైబిల్ లేకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్ చదివి దాని ప్రకారంగా బ్రతకకపోతే నువ్వు దేవుని నామానికి ఎక్కువ సిగ్గు తీసుకొస్తావు. కాబట్టి బైబిల్ను బతికి చూపించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇంతకీ బైబిల్ 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 అంటారు, బైబిల్లో ఏముంది ఏమండి ఏముంది? దేవుని మాటలు, యేసుక్రీస్తు యొక్క జీవితం, ఆయన జీవించిన విధానం, మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు. నేను బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి 1 వారం రోజులు కంటిన్యూస్గా ఆ 4 సువార్తలు చదువుతూ యేసు ప్రభు ఎలా ఉన్నాడు, ఎలా రియాక్ట్ అయ్యాడు, కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు, బాధ కలిగినప్పుడు ఏం చేశాడు, మనుషులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేశాడు, తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాడు, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాడు, ఆయన తిట్టినప్పుడు కొట్టినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన అవమానపరిచిన వారికి ఆయన ఏం చేశాడు అనేవి బాగా చదివానండి. బా యేసయ్య ఎంత చక్కటి జీవితాన్ని జీవించాడో, ఎంత మంచి మాదిరి మన కొరకు ఉంచిపోయాడో చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. యేసుని అడుగు జాడలలో అనే పుస్తకం రాశాను, బుక్ స్టాల్లో ఉందండి. ఆ చదివి ఆ వారం అంతా లేక 3 నెలలు అదే సబ్జెక్టు చదివి చదివి ధ్యానించి దాన్ని ఒక పుస్తకంగా రాశాను, నా బ్రతుకు అనునయించుకున్నాను. అప్పటి నుంచి నా గురి, నా మాదిరి, నేను వెంబడించేది నా యేసు ప్రభువును మాత్రమే. ఏ పాస్టర్ గారినో ఇంకో పాస్టర్ గారిని ఇమిటేట్ చేయటమో, ఇంకొక సేవతో పోటీ పడటమో, ఇంకొకళ్ళ మీద అసూయ పడటమో, ఇంకొకళ్ళకంటే హెచ్చించుకోవటమో, ఇవన్నీ నిజమైన క్రీస్తు స్వభావం కాదు. క్రీస్తు స్వభావం తగ్గించుకుంటాం, ప్రేమించుకుంటాం, సహించుకుంటాం, ఓర్చుకుంటాం, నిత్యత్వాన్ని గురించిన ఆసక్తి కలిగి జీవించటం, యథార్థ పరులుగా ఉండటం. ఈ అంచ దినాలలో యేసు క్రీస్తును నమ్మిన వారందరూ పరిశుద్ధులుగా ఉండాలని, ప్రేమపూర్ణులుగా ఉండాలని, ప్రభు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడండి. చాలామంది ఈ రోజున క్రైస్తవ మీటింగులకు వచ్చే వాళ్ళల్లో చాలామంది దెయ్యాల నుంచి విడుదల పొందడానికో, రోగాలు స్వస్థత పొందడానికో, ఏదో ఈ లోక సంబంధమైన కొన్ని మేలులు పొందడానికి కోసమే వస్తున్నారు. కానీ శుద్ధీకరించబడిన జీవితాలు పొందాలని, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని, దేవుని రాజ్యులుగా వారసులుగా అవ్వాలని ఆశపడటం లేదు. మరి మీరేం ఆశపడుతున్నారు? దయచేసి తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. గుండె తెరిచి ప్రభు సన్నిధిలో నీ బాధ చెప్పు. అయ్యా ఇదయ్యా నా పరిస్థితి, నేను తాగుబోతులు అయిపోయానయ్యా, నా బ్రతుకును నాశనం చేసుకున్నానయ్యా, ఈ దురభ్యాసాన్ని మానలేకపోతున్నానయ్యా, నేను మరలా తిరిగి మామూలు మనిషినవుతానా అనే సందేహం ఉంటే యేసయ్య దగ్గర మోకరించు, నోరు తెరిచి ఆయనకి ప్రార్థన చేయి. నీ బాధ ఆయనతో చెప్పుకో, నీ వేదన ఆయనతో చెప్పుకో. ఎవరో ఏదో అన్నారని కుమిలిపోతున్నావు, ఎవరో నాకు హాని చేశారని కోపంతో నిండి ఉగ్రతతో నిండుతున్నావు. పశ్చాత్తాపపడు, నా ప్రభు నాకు తోడుండగా ఏ అపాయము నాకు రాదు. సాతానుడు నన్ను దోచుకోవాలని ప్రయత్నించిన నా ప్రభు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక నా దేవుడైన యెహోవా అని నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను.
నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యే నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నోరు తెరిచి ఒక మాట చెప్పండి. యేసయ్యా, నా బాధ ఇది, నా వేదన ఇది, నా దుఃఖం ఇది, నా అవసరత ఇది, నా వ్యాధి ఇది, నా స్థితి ఇది, నాకు సహాయం చేయాలి. నోరు తెరిచి మీ బాధ ఏదో దేవునితో చెప్పండి. వింటాడు పరలోకం నుంచి మీ ప్రార్థన వినే దేవుడు. నీకు సలహా ఇస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు తోడుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. నమ్ము, విశ్వాసముంచు, ప్రభునందు విశ్వాసముంచు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఎన్నోసార్లయ్యా గుండె పగిలిన వేళలో, సమస్యల వలయాల్లో చిక్కుకున్న సమయాలలో, ఆర్థికమైన ఇబ్బందుల్లో, మానసికమైన వేదనల్లో, కుటుంబ సమస్యలలో, నమ్మిన వారి చేత మోసగించబడిన పరిస్థితుల్లో, ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న సమయాల్లో, ఉన్న ఉద్యోగంలో కీడు కలిగిన సమయాలలో, ప్రారంభించిన బిజినెస్ దివాళా తీసిన సమయాలలో కృంగిపోతున్నామయ్యా, నిరుత్సాహపడిపోతున్నాము నాయన, కూలబడిపోతున్నామయ్యా, ఎవరి మూలంలో ఇది జరిగిందని ఇతరులను నిందిస్తున్నామయ్యా. అట్టి పరిస్థితికి బదులు నీ వైపు చూడడానికి, ప్రభువా నాకెందుకు ఇది జరిగింది, ప్రభువా నీవెందుకు ఇది అనుమతించావు, ప్రభువా ఈ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తి దయచేయి, ఈ శోధనను ఎదుర్కొనే బలము దయచేయి, ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ప్రార్థించుకునే మనసు మాకు దయచేయ్యా. మనుషులందరూ విడిచిన విడువను ఎడబాయని యేసయ్యా, మనుషులందరూ సహాయం చేయాలని వచ్చిన వారి చేతగాని పరిస్థితుల్లో సమస్తము సాధ్యమైన నీ వైపు చూడడానికి సహాయం చేయేసయ్యా. నీ బిడ్డలు ఈ ఆవరణలోనికి వచ్చారయ్యా, ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ వేదన ఉందో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో నువ్వు బాగా తెలిసిన దేవుడవు. ధైర్యపరచయ్యా, బలపరచయ్యా, నీ చిత్తములో నడిపించయ్యా. మేం పోగొట్టుకున్నవన్నీ రెండెత్తలు పొందడానికి సహాయం చేయి నాయన. ఈ రాత్రి నీ నిండైన దీవెనలతో మమ్మల్ని అందరినీ దర్శించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.